రేషన్ షాపులో ఈ పాస్ మిషన్ ద్వారా కార్డుదారునితో 2 సార్లు 1000 ముద్ర వేయించట రద్దు చేయాలని కోరుతూ పాలకొడేరు మండల రేషన్ డీలర్లు మండల తహసీల్దారు వారికి వినతి పత్రాలు అందజేత. వివరాలకు వెళితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొడేరు మండలం పాలకొడేరు తహసీల్దారు వారికి పాలకొడేరు మండల రేషన్ డీలర్లు వినతి పత్రాలు అందించారు. గతంలో ఈ పాస్ మిషన్ ద్వారా కార్డుదారుని చేత 1000 ముద్ర వేయించి నిత్యావసరాలు పంపిణీ చేసేవాళ్లమని, కరోనా సమయంలో కూడా 1000 ముద్రలు వేయించడం ప్రమాదకరమని తెలిసినప్పటికీ ఎంతో ధైర్య సాహసాలతో ప్రాణాలు పణంగా పెట్టి పంపిణీ చేశామన్నారు. అయితే ప్రస్తుతం 14వ విడత పంపిణీ కార్డుదారుని చేత బియ్యానికి ఒకసారి, ఇతర సరుకులకు మరొకసారి 2 సార్లు 1000 ముద్ర వేసేలా సాఫ్ట్వేర్ను మార్పులు చేశారని, ఇది చాలా ఇబ్బంది కలుగుతోందని, కేవలం రేషన్ డీలర్లకే కాకుండా కార్డుదారులకు కూడా ఈ ప్రక్రియ ఇబ్బందని, ఒకసారే 1000 ముద్ర వేయించడానికి నెట్వర్కు సర్వరు సరిగ్గా పనిచేయటం లేదని, 2 సార్లు అంటే మరింత ఇబ్బందిగా ఉందని, పాత పద్ధతినే పునరుద్ధరించాలని, కొత్త పద్ధతిని రద్దు చేయాలని పాలకొడేరు మండల రేషన్ డీలర్లు తహసీల్దారు వారికి, అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రులు చెరుకువాడ రంగనాథరాజు గారికి వినతి పత్రాలను అందించారు. కార్యక్రమంలో పాలకొడేరు మండల రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు పివిఆర్ నాయుడు, సెక్రటరీ కడిమ సత్యనారాయణ, కోశాధికారి జిల్లూరి సూర్యనారాయణ, దొంగ కృష్ణ, సాయి కృష్ణ, ఉదయ్ కుమారి, కేవీ నాగలక్ష్మి, అరుణ కుమారి, అలాగే మండలంలో ఉన్న రేషన్ డీలర్లు పాల్గొన్నారు. క్రౌడ్ లేకుండా చేయవలసిందిగా మేము కోరుతున్నామండి. ప్రభుత్వానికి మీరు విన్నవించి మాకు చేసి పెట్టాలని కోరుతున్నాం. కొనసాగించాలి పాత విధానం, రద్దు చేయాలి కొత్త విధానం, కొత్త విధానం రద్దు చేయాలి, రద్దు చేయాలి కొత్త విధానం. జరిగిపోయిన నెల వరకు కూడా 13 దఫాలు రేషన్ ఇచ్చామండి. 2 దఫాలు మాత్రమే మాకు కమిషన్ రూపంలో అందింది. ప్రతి డీలర్ కూడా హెల్పర్కి జీతం ఇవ్వాలి, షాప్కి అద్దె సరిపెట్టాలి, వాడి ఇంట్లో మెయింటెనెన్స్ అవ్వాలి. దీని ఈ విధానంలో ఏది ఇప్పటి వరకు కూడా సక్రమంగా మాకు అందింది లేదు. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత నెట్ పనిచేయక డీలర్లు ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళు ఇచ్చిన టైము 6 గంటల నుంచి 1 గంట అన్నారు కొలనాలో. తర్వాత ఉదయం చేయాలి సాయంత్రం చేయాలన్నారు. మాకు వాలంటీర్లు వచ్చి సహకరించే పరిస్థితులు లేవండి. ముఖ్యంగా 6.6 వెర్షన్లో ఉండగా మాకు అందరికీ కూడా 1000 ముద్రలు సక్రంగా ఒక రేషన్కి, అంటే రైసు, పప్పు కానీ, శనగలు కానీ, పంచదార కానీ ఒకే బిల్లు విధానం నడిచేది. ఇప్పుడు ప్రజెంట్ 6.7 వెర్షన్ మార్చిన తర్వాత ఒక సరుక్కి ఒకే బిల్లు, ఒకే సరుక్కి ఒకే బిల్లు, అంటే రైస్కి రైస్ బిల్లే, శనగలకి శనగ 1000 ముద్రలే, దేనికి 1000 ముద్రలు వేయాలంటే 10 మంది రేషన్ కార్డుదారులు వచ్చి నిలబడి ఉంటే వాళ్ళు 20 మంది అవుతున్నారు. అంటే ఒక కార్డుదారుడు 2 సార్లు కింద నిలబడి ఉండవలసి వస్తుంది. ఎక్కువ క్లౌడ్ ఏర్పడుతుంది. కోవిడ్ సమయంలో ఈ విధానం వల్ల ఎక్కువగా ఇబ్బంది పడతాయి, అంటువ్యాధి ప్రాబ్లం అవకాశాలు ఇబ్బంది పడే పరిస్థితి. ప్రతి డీలర్ యావరేజ్ని ఒక గ్రామంలో 4-5 ఉన్నారనుకోండి, మొత్తం గ్రామమే అంటుకుపోద్ది. ఈ వ్యవస్థనికి అంత ప్రభుత్వం ఆలోచించి సరిచేస్తారని చెప్పి డీలర్లు అందరూ కూడా ప్రభుత్వ ఆదేశాలకి పాత విధానం ప్రకారంగా సక్రమంగా చేయడానికి అందరూ సంసిద్ధంగా ఉన్నారు. మాకు పేపర్ రోల్స్ సప్లై లేదండి, 7 నెలల నుండి పేపర్ రోల్స్ లేదు. తర్వాత శానిటైజర్లు సప్లై లేదు, అది పునరుద్ధరించాలని చెప్పి కోరుతున్నాం. పాలకొడేరు మండలం రేషన్ డీలర్ల అసోసియేషన్ తరఫున ఈ రోజుని తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చామండి. మేము 43 మంది డీలర్లు. ఇప్పటి వరకు కూడా ఒకసారి 1000 ముద్ర ఇస్తే అన్ని సరుకులు ఇచ్చే అవకాశం ఉండేది. 14వ విడత నుంచి 6.7 వెర్షన్ చేసి ఒక్కొక్క సరుక్కి ఒక్కొక్క బిల్లు అని చెప్పేసి మార్పు చేశారు. దీనివల్ల చాలా ఇబ్బంది, కార్డుదారులకు ఇబ్బంది, డీలర్లకు ఇబ్బంది. పంపిణీ గతంలాగా సాగదు. మాకు
గతంలో రోల్స్ ఇచ్చేవారు, ఇప్పుడు పేపర్ రోల్స్ లేవు, మాస్కులు లేవు, శానిటైజర్ లేదు, గ్లౌజులు లేవు, ఏమీ లేవు. మాకు మేమే కొనుక్కొని చేసుకుంటున్నాం. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ కొత్త విధానం వల్ల ఎక్కువ మంది కార్డుదారులు మూగిపోయే అవకాశం ఉంది, కరోనా విజృంభించే అవకాశం కూడా ఉంది. మేము ప్రాణాలకు పణంగా పెట్టి ఈ పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వం ఒకసారి పునరాలోచించి పాత విధానాన్ని కొనసాగించవలసిందిగా మేము కోరుతున్నాం. ఈ రోజుని తహసీల్దార్ గారికి కాకుండా మంత్రి చెరుకువాడ రంగనాథ్ రాజు గారికి కూడా వింతపత్రం ఇవ్వడానికి వెళ్తున్నాం. మేము ఆయన దృష్టికి కూడా ఈ విషయాలు తీసుకెళ్తాం. మేము అంచేత ప్రభుత్వం పునరాలోచించవలసిందిగా కోరుతున్నాం. డీలర్స్ పడుతున్న ఇబ్బందులు, దానికి తగ్గట్టుగా ఈ కోవిడ్ సమస్య వచ్చిన తర్వాత 13 విడతలు మేము సప్లై చేయడం జరిగింది ప్రజలకి. ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా అన్నీ సక్రమంగా ఇవ్వడం జరిగింది. కానీ ఏలు ముద్ర వ్యవస్థతో ఇబ్బందులు పడుతున్నా ఏదో రకంగా అలాగే కంటిన్యూషను ఒక 2 విడతలే ఏలు ముద్ర లేకుండా విఆర్ఓ గారు లేదా సచివాలయ స్టాఫ్ ద్వారా అథెంటికేషన్ ఇవ్వడం జరిగింది. తద్వారా ఏదో 2%, 1% ఎక్సెస్ అని మళ్ళీ పాత విధానం ఏలు ముద్ర పూర్తిగా ఏలు ముద్ర ద్వారా ప్రజలు కార్డు దాడి వేలు ముద్రతో దాన్ని సరుకులు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు నిన్నటి నుంచి 14 విడత ఇవ్వడానికి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయమని చెప్పేసి వచ్చింది. వెర్షన్ మార్చారు. వెర్షన్ మార్చడంతో ఇప్పుడు ఒకసారికి 4-3 సార్లు ఏలు ముద్రలు వేయటం, ఈ ఏలు ముద్ర వేసిన తర్వాత ఈ బియ్యం కొట్టిన తర్వాత మళ్ళీ ఆ శనగల కోసం ఆ క్యాండిడేట్ అక్కడ పక్క నుంచి జరగడం, వెనకాల ఉన్న వాళ్ళు ఫ్లోటింగ్ పెరుగుతూ ఉంటుంది. ఈ వ్యక్తి ఏలు ముద్ర పడపోతే వాడు అక్కడి నుంచి కదడు, ఆ శనగలు ఇచ్చేదాకా అతను వెళ్ళడు. బియ్యం తీసుకుంటాడు కానీ శనగలు ఇవ్వకపోతే రెండోసారికి మాకు ఏది, రెండోసారికి ఎందుకు ఇవ్వని చెప్పి అనే పరిస్థితి ప్రజల నుంచి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఇటు మేము టెన్షన్ పడాలి. ఈ కోవిడ్ సమస్యలో ఈ విధమైన విధానం పద్ధతి కాదు కాబట్టి పాత విధానాన్ని అమలు జరుపుతూ కొత్త విధానం రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటూ